ఓటీటీ యాప్స్ ప్రసారం చేసే వీడియోస్లో అశ్లీల కంటెంట్, అసభ్యకరమైన పదజాలంపై వస్తున్న ఫిర్యాదులపై తాము సీరియస్గా ఉన్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. సృజనాత్మకత పేరుతో అశ్లీలత, బోల్డ్ కంటెంట్ను సహించేది లేదు అంటూ వార్నింగ్ ఇచ్చారు. క్రియేటివిటీ కోసమే డిజిటల్ వేదికలకు స్వేచ్ఛ ఇచ్చామని, అశ్లీలత బోల్డ్ కంటెంట్ కోసం కాదని స్పష్టం చేశారు. ఓటీటీలు పరిధులు దాటితే ప్రభుత్వం జోక్యం చేసుకోవడానికి వెనుకాడదని వార్నింగ్ ఇచ్చారు. ఓటీటీ నిబంధనల్లో మార్పులు తీసుకురావడానికి చర్చిస్తున్నామని అన్నారు. గతంలో కూడా కొన్ని ఓటీటీలు అశ్లీల వీడియోస్ని ప్రచారం చేస్తున్నాయి. వాటిపై నియంత్రణ ఉండవలసిందే. సెన్సార్ బోర్డు అనుమతించిన సినిమాలను థియేటర్స్ లో వీక్షించడం ఇప్పుడు తక్కువైంది. ఓటీటీల ద్వారా అన్నింటినీ కూడా ఇంట్లో కూర్చొని చూస్తున్నారు. అలాంటప్పుడు ఆ ప్రసారాలపై నియంత్రణ ఉండాలి అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడిన విషయం తెలిసిందే. ఇటీవల ఓటీటీలో విడుదలైన రానానాయుడు వెబ్ సిరీస్పై కొందరు విమర్శలు కురిపిస్తూ అసభ్య పదజాలం, అశ్లీల సన్నివేశాలతో నిండిపోయిందని దుమ్మెత్తిపోశారు. ఓటీటీ ప్లాట్ఫామ్ని కూడా తక్షణం సెన్సార్ బోర్డు పరిధిలోకి తీసుకురావాలని చాలా మంది డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ముందు ఓటీటీలకి కూడా సెన్సార్ ఉండనుందో లేదో చూడాలి మరి.